శ్రీశైలంలో చిరుత పులి కలకలం రేగింది. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో చిరుత కనిపించింది. వీరశైవ గురుకులం దగ్గర సంచరించింది. దాన్ని గమనించిన గురుకులం విద్యార్థులు గట్టిగా కేకలు వేశారు. ఆ అరుపులకు చిరుత అడవిలోకి పరుగుతీసింది. కొందరు విద్యార్థులు వీడియో తీశారు. చిరుత సంచారంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అటవీశాఖ అధికారులు దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రైట్, శ్రీశైలంలో చిరుత పులి సంచారంకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, డీటెయిల్స్ ఏంటి? శ్రీశైలం ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో చాలా సార్లు చిరుత పులి సంచారం చేస్తూ భక్తులను అటు స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తే, తాజాగా ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఉన్న గురుకుల పాఠశాల వద్దకు చిరుత పులి రావడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. కొంతమంది విద్యార్థులు ఆ చిరుతలు దాడుతున్న విజువల్స్ ను సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. మొత్తం మీద ఈ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని అటవీ నేరుగా చిరుతపులి శ్రీశైలం లేకి అదేవిధంగా సున్నిపెంట్లోకి వస్తుందని ఈ జాగ్రత్తలు తీసుకుని బోన్ ఏర్పాటు చేసి చిరుతపులను పట్టుకోవాలని చెప్తున్నారు. గతంలో చాలా మార్లు ఇదే పరిస్థితి తలెత్తిందని, సార్లు వాహనాలు రాత్రిపూట వస్తున్న వాహనాలు కూడా ఆపి భక్తులు వాహనాల్లో కూర్చొని రాత్రంతా వేచి ఉండిన పరిస్థితి కూడా గతంలో ఏర్పడింది. ఈ తాజాగా నిన్న రాత్రి ఈ విధంగా చిరుతపులి గురుకుల పాఠశాల ఎదురుగా ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు మీద సంచారం తిరగడంతో అక్కడున్న విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ పరిస్థితుల్లో వెంటనే అటవీ శాఖ అధికారులు కానీ అటు దేవాదాయ శాఖ అధికారులు కూడా జోక్యం చేసుకుని ఔటర్ రింగ్ రోడ్డుకు అటు ఇటు ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. మమత, రైట్, థ్యాంక్ యూ దామోదర్. Oh!